ఇక్కడ మేము ఏమన్నా చూసి కూడా కూర్చుంటాం అనుకుంటాం. కేటీఆర్ నువ్వు స్టాచ్యూ తీస్తా అంటున్నావు కదా, రాజీవ్ గాంధీ గారిది. నువ్వు స్టాచ్యూ దగ్గర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బహుశా సోనియా గాంధీ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరికిన తర్వాత ఆయన వాళ్ళ చేతుల మీదుగా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూ ఆవిష్కరణ చేయాలనేది ముఖ్యమంత్రి గారు మా కేబినెట్ మినిస్టర్లు చేస్తున్న ప్రయత్నం. అడుగు అశోక్ గారు ఎప్పుడుంది? తెలంగాణ తల్లి అది. ఇక మేమేమంటామంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మినిస్టర్లు కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ స్టాచ్యూ ఆవిష్కరణ సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేతుల మీదుగా త్వరలో ముఖ్యమంత్రి గారు డిసైడ్ చేసి డేట్ డిక్లేర్ చేయడం జరుగుతుంది. అది ఆవిష్కరణ జరుగుతుంది. నువ్వేమంటున్నావు, మీరు పెట్టినా స్టాచ్యూ తీస్తా అని మీరు ఏదో మాట్లాడేది. ఇది రెండు రకాల స్టేట్మెంట్లు వచ్చినాయి. నిన్న ఒక స్టేట్ నిన్న ఇప్పుడు నిన్న స్టేట్మెంట్ మాట్లాడుతున్నా, ఇంకా నేను ఇంకా మొత్తం రాలే, ఇంకా మెల్లమెల్లంగా వస్తా, స్టెప్ బై స్టెప్ వస్తా, తొందర ఏం లేదు. ఇప్పుడు నిన్న స్టేట్ మీద మాట్లాడుతున్నా. మరి మేము ఏడా, నువ్వు ఎప్పుడు తీస్తావు? నువ్వు ఈ 4 సంవత్సరాల 4 నెలలు అయితే నీకు ముట్టుకోనికే రాదు. నీకు అంత దమ్ము, అంత కెప్ అంత ఆ ధైర్యము నీకు లేదు, ఆ దమ్ము నీకు లేదు. అంటే నెక్స్ట్ అంటే మీ గవర్నమెంట్ వస్తుందేమో అని ఆశాభావంతో అప్పుడు తీసేస్తానని నువ్వేదో మాటలు చెప్పినావు. తెలంగాణ ప్రజలు మీ కేసీఆర్ బీఆర్ఎస్ గవర్నమెంట్ని ఎట్టి పరిస్థితుల్లో వచ్చే 5 ఏళ్లలో కూడా అవకాశం ఇవ్వరు. తెలంగాణ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా హాయిగా హ్యాపీగా సంతోషంగా జీవించాలి, నిద్రించాలి, స్వేచ్ఛగా బ్రతకాలి, స్వతంత్రంగా జీవించాలి అని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్న క్రమంలో వచ్చే 5 ఏళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంటే ఉంచుతారు తెలంగాణ ప్రజలు, మా కాంగ్రెస్ పార్టీ విశ్వాసం. కేటీఆర్ ఇప్పుడు నువ్వేమో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినేమో ఏమను చీఫ్ మినిస్టర్ నువ్వేదో మాట్లాడుతున్నావు. నువ్వు నీ మాటలు చీఫ్ లిక్కర్ తీరు నేను మాటలు. కేటీఆర్ మాటలన్నీ కూడా చీఫ్ లిక్కర్ దాగినోడు మాట్లాడుతున్నాడు, అట్ట మాట్లాడుతున్నాడు. ఓకేనా? పోతి కళ్ళు తాగితే ఎట్లా దుక్కులాడుతుంది? ఇక్కడ ఇను కార్తీ, నువ్వు వచ్చేదే తక్కువ నాకు ఇను. కోతి కళ్ళు తాగితే ఎట్లా దుంకులాడుతుంది? కేటీఆర్ కూడా అట్లనే దుంకులాడుతున్నాడు. మా దగ్గర కూడా ఉన్నాయి కదా వర్డింగ్స్ ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, యాక్షన్ ఉన్నది, యాక్టింగ్ అన్ని ఉన్నాయి మా దగ్గర. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని, మా రాజీవ్ గాంధీ గారి యొక్క స్టాచ్యూని ముట్టుకొని నువ్వు దగ్గరకు వచ్చి ముట్టుకుంటే చూసుకుంటా కూర్చునే అవకాశం నీకు ఇస్తామనుకుంటున్నావా కేటీఆర్? నీకంతా ఎక్కడా? మా సాహసాల ముందు, మా ధైర్యం ముందు నువ్వు ఎక్కడ తట్టుకుంటావు అని కాంగ్రెస్ పార్టీ జగన్ రెడ్డిగా నీకు సూటిగా చెప్పడం జరుగుతుంది. మేము మళ్ళీ చెప్తున్నా, నువ్వు మళ్ళా ఈరోజు మాట్లాడినావు ఢిల్లీ గులాములు ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లీడర్లు అని నువ్వు అంటున్నావు. మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆ కుటుంబం యొక్క మేము పార్టీ ఆ పార్టీ లీడర్లము, ఆ పార్టీ నాయకులము. మేము సోనియా గాంధీ రాహుల్ గాంధీకి
మేమెప్పుడు నీతిగా నిజాయితీగా గులామీలుగానే ఉంటాము. మీ తీరు కన్నింగ్ నేచర్ మాది కాదు. మీ తీరు గోడలు దుంకే అవసరం మాకు రాదు, మాకు లేదు. నేను ఒకటే చెప్తున్నా, మేము ఓకే. మరి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అన్న రోజు కేసీఆర్, కేసీఆర్ కొడుకు మేనల్లుడు బిడ్డే మన్మడు మన్మరాలు వీరందరూ సోనియా గాంధీ ఇంటికి పోయి కాళ్ళ మీద పడి ఢిల్లీకి కదా మీరు పోయింది. మొన్న కూడా ఈ మాట చెప్పిన కేటీఆర్ గారు, జవాబు చెప్పు. మీరు ఢిల్లీకి పోయినప్పుడు రెండుసార్లు పోయారు, ఒకటి తెలంగాణ రాష్ట్ర విభజన కావాలి అని కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి పోయింది వాస్తవమే. అచ్చా నేను ఇంకో మాట అడుగుతాను. 2004-05 కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కాంగ్రెస్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి క్యాబినెట్ లో సెంట్రల్ మినిస్టర్గా కేసీఆర్ ఉన్నాడు కదా. రెండు ఫోటోలు చూపెడతాను మీకు ఇప్పుడు, ఒక రెండు ఫోటో. మరి చూడండి మేడం, రివ్యూ చేస్తున్నప్పుడు కేసీఆర్ నిలబడి ఉన్నారు, ఫోటో తీయండి, తీయదు ఫోటో తీయటం ఒకరు తీయండి. ఇంకో క్యాసెట్ మీరు చూపెడతాను మీకు ఇప్పుడే. నేను కేటీఆర్కి ఇది మీ నాయన అడుగు ఫస్ట్ పోయి.